జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో వేలాడుతున్న లూజ్ లైన్ల కరెంటు తీగలను చూసి ప్రజలు ఉక్కిరి బిక్కిరిమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నారు. గత 8 సంవత్సరాల నుండి కరెంటు లూజ్ లైన్లను విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మేము వ్యవసాయ పొలం పనులు అటు కూలి పనులు చేసి ఇంటికి రాగానే ఈ కరెంటు తీగలతో మరో భయం కలుగుతుంది. ఈ తీగలు గాలి వానలకు ఏ సమయాన తెగి ఎక్కడ కింద పడతాయో తెలియని పరిస్థితిలో మా ప్రాణాలకు హాని కలిగించే స్థితిలో ఈ కరెంటు తీగలు వేలాడుతున్నాయని తెలిపారు. కరెంటు అధికారులు కరెక్ట్ నెల నెల కరెంటు బిల్లు కొరకే వస్తారే తప్ప లూజ్ లైన్ల కరెంటు తీగల వలన ప్రజల ప్రాణాలకు హానికరంగా ఉంది అని ఆలోచన చేయరు కరెంటు అధికారులు. లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, కట్టర్, ఏడీ ఇలా అధికారులు వచ్చి కరెంటు లూజ్ లైన్లను చూస్తారే తప్ప పట్టించుకోరు. కరెంటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు లైన్మెన్ కు ఫిర్యాదు చేస్తే లైన్ ఇన్స్పెక్టర్ కి, లైన్ ఇన్స్పెక్టర్ ఏమో ఏఈ మీద, ఏఈ గారేమో ఏడీ మీద, ఇలా ఒకరి నుండి ఒకరు సాకులు చెప్పుకుంటూ కరెంటు లూజ్ లైన్ల సమస్యను మర్చిపోతున్నారు విద్యుత్ అధికారులు. ఎస్సీ బీసీ ఓసీ అన్ని వీధులలో కొన్ని కరెంటు స్తంభాలు పాతబడినవి, మరికొన్ని పూర్తిగా వంగిపోయి వాలిపోయినాయి. మరి ముఖ్యంగా సిమెంట్ తో ఉన్న కరెంటు స్తంభాల నుండి సిమెంట్ పెచ్చుకలు ఊడిపోయి ఐరన్ కడ్డీలు తేరడం జరిగింది. కొన్ని స్తంభాలు కేవలం సపోర్టు స్టే వైర్లతో నిలబడ్డాయి. 11 కేవీ కరెంటు లైన్లు ఇండ్ల నడుమ పోయినందున కొమ్ము నరసింహులు అనే వ్యక్తి ఇంటిపైన 11 కేవీ కరెంటు లైన్ పోవడంతో ఇల్లు కట్టుకోవడానికి కూడా వీలు లేనందున ఇంటి పని నడుమనే ఆగిపోవడం జరిగిందని నరసింహులు వాపోయాడు. ఈ పరిస్థితిని కరెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎస్సీ బీసీ ఓసీ వీధులలో పాత స్తంభాలను, పాత తీగలను తొలగించి వీటి స్థానంలో కొత్త స్తంభాలను, కొత్త తీగలను ఏర్పాటు చేసి ఎక్కడ కరెంటు తీగలు లూజ్ లైన్లు ఉండకుండా గ్రామానికి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరంగా హానికరంగా ఉండకుండా చర్యలు చేపట్టాలని గవర్నమెంట్ కలెక్టర్ అధికారిని జల్లాపురం గ్రామ ప్రజలు వెంటనే గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అసలే తీగలే మార్చిపడేసి ఎవరికన్నా చెప్పిండ్రా మళ్ళా ఏ వాళ్ళకి చెప్పినా ఎన్నిసార్లు చేస్తామంటున్నారు కానీ యా చేస్తలేరు. ఇప్పటికి ఎన్నిసార్లు తెగిపోయింది? ఇప్పుడు 4 సార్లు తెగిపోయింది. 4 సార్లు తెగిపోయింది అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఎవరేం పట్టించుకుంటారు? ఎవరే పట్టించుకుంటారు. మళ్ళీ మీరు పనులు పోతే మళ్ళీ మీ పిల్లలు ఇట్లా ఆడుకుంటారేమో కదా, మళ్ళీ ఎట్లా పరిస్థితి? పిల్లలు మళ్ళీ పోయి ఇద్దరు పిల్లలు పోయితే సన్న పిల్లలు ఇక్కడ బయటకు వచ్చినారు, దొడ్డికి పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, అయిపోయినాయి. ఎవరో చూసి ఆ పిల్లలు వాడినారు, లేకుంటే ఆ రోజు ఆ పిల్లలు ఇద్దరు పోయితే. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మీరు అంటే మామూలుగా మీరు అధికారులను ఏ విధంగా కోరుతున్నారు? మళ్ళీ మాకి స్తంభం మీద పోలేసి తీగలు తీసేసి వేరే తీగలు వేయాలి. కేబుల్ ఏమంటారా? కేబుల్ కేబుల్ అయినా సరే ఏదైనా సరే మాకు తీగలు తీసేసి పోలు పడాలి మాకు కంపల్సరీ. మేము కలెక్టర్ కోరుతున్నది ఏంటంటే మాకు స్తంభం వచ్చి వేరే తీగైపోయామని చెప్పుకుంటున్నాం. ఇది 150 ప్లాట్ల కరెంటు మెయిన్ వైర్, ఇది 150 ఇళ్ళకి పోతుంది కరెంటు ఇది.